మీద నుంచి ఈనాడు కూడా చెప్తున్నాను ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎంత దూరము ప్రయాణం చేసినా నమ్ముకున్న వాడి కోసం విశ్వసనీయతగా విలువలకి కట్టుకున్న వాళ్ళ కోసం శ్రీనన్న మీతోనే ఉంటాడు మీతోనే నడుస్తాడు చివరికి మీతోనే చస్తాడు అని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. మనం చూస్తున్నాం 1వ తారీఖున ఆవేదనకి 1వ తారీఖున నేను చెప్పిన మాటలకే మీరంతా నొచ్చుకొని ఉంటే మీరంతా బాధపడి ఉంటే గడిచిన 4 సంవత్సరాల నుంచి నాతో పయనించే ప్రతి ఒక్క వ్యక్తి పడుతున్న కష్టాలు ఎవరికి చెప్పాలి? ఆవేదన చెబితేనే మీరు ఇంత ఉలిక్కి పడితే కష్టాలు అనుభవించిన నాయకుడు బాధలు చెబితే మీరింత ఉలిక్కి పడితే అనుభవించిన వాడికి ఎన్ని ఇబ్బందులుంటాయి? పదవే కాదు పదవే కాదు, ఈనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీనన్నతో పయనించే లక్షలాది మంది కుటుంబాలు ఉన్నప్పుడు లక్షలాది మంది కుటుంబాలకు మనం పదవులు ఇవ్వలేం పదవులు ఇవ్వలేం. కొంతమంది ప్రభుత్వులు అంటారు పదవులు ఇవ్వలేకపోయినా నేనున్నాను అంటూ భరోసా ఏనాడైనా ఇవ్వగలిగారా? ఇవ్వాలనే ఆలోచన ఏనాడైనా మీకు వచ్చిందా? సీనన్న ఏదైనా మారుమూల ప్రాంతంలో ఒక గుడిసెలోకి పోయి ఆ మారుమూల గ్రామంలో ఉన్న ఒక అక్కనో చెల్లినో కన్నీళ్లు పర్వతమైనప్పుడు నాకు భగవంతుడిచ్చిన ఆర్థిక సాయంలో కొంత నేను ఆ ఆడబిడ్డకు సాయం చేసి ప్రేమగా దగ్గరికి హక్కును చేరిస్తే దానిని కూడా బూతుగా తప్పుపట్టే సంస్కారంలో ఉన్న మిమ్మల్ని ఈ వేదిక మీద నుంచి ఏమనాలి అని నేను అడుగుతున్నాను. ప్రేమించటం మీకు తెలియదు, ఓదార్చటం మీకు తెలియదు, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి భరోసా ఇవ్వటం తెలియదు, పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా మనిషిని మనిషిలా చూడమంటున్నాను.